భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం మదుకూరు గ్రామంలో నల్లమోతు సావిత్రమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సావిత్రమ్మ ఇంటి వద్దకు వెళ్లి సావిత్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ చైర్మన్ చంద్రరావు, బొజ్జ నాయక్, రాముల నాయక్, ఎంపీపీ పార్వతి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పదల ఏడుకొండలు, భూపతి రమేష్, మేడం మోహన్ రావు, ఎండి రణుల్ తదితరులు పాల్గొన్నారు. అవును అవును.